ప్రకాష్ రాజు గారికి 284 ఓట్లు వేసిన వాళ్ళకి, నాకు 319 వేసిన వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓట్లు వేసినందు వాళ్ళకి పాదాభి వందనాలండి. చాలా థ్యాంక్స్, ముందు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే, మేమందరం మా పదవులకి రాజీనామా చేస్తున్నాం. ఏదైతే నిన్న ఎలక్ట్ అయ్యామో, పదవులు గెలిచామో, వాటికి రాజీనామా చేస్తున్నాము. దానికి ముఖ్య కారణం ఒకటే, వెరీ పాజిటివ్. ఫ్రమ్ ద బిగినింగ్ ప్రకాష్ రాజు గారు కానీ, మా ప్యానల్ కానీ, మీరు మళ్ళీ యూట్యూబ్స్లో ఉన్న వీడియోలు చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ మేము చెప్తున్నాం, ఈ రచ్చ ఏంటి, మీరు ఎందుకు ఇలా వీధుల్లో పడ్డారని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీడియా ఒకటే చెప్పాం, ఏమండి 2 వర్గాలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, పనులు అవ్వట్లేదు, ఇదే రచ్చ స్టార్ట్ అవుతుంది, ఇలా ఉండొద్దు నెక్స్ట్ టైం అన్నా అయితే అని మీరు అనుకుంటే, దయచేసి ఆ టీవీల ద్వారా మా మెంబర్స్ని రిక్వెస్ట్ చేశాం, ఒకే ప్యానల్ గెలిపించండి, పనులు అవుతాయని. ఎందుకంటే నరేష్ గారిని ప్రశ్నించినప్పుడు వీళ్ళు అడ్డుపడ్డారు, నేను ఆ పని చేయలేకపోయాను అన్నారు. వేరే వర్గం వాళ్ళని ప్రశ్నించినప్పుడు నరేష్ గారు మేము చెప్పింది వెళ్ళలేదు అన్నారు. ఇలా 2 వర్గాల మధ్య విభేదాలతో ఏ పని జరగలేదు, ప్రతి మెంబరు నష్టపోయాడు 2.5 సంవత్సరాలు. యాక్చువల్గా 2 సంవత్సరాలు కానీ ఒక హాఫ్ ఇయర్ వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకున్నారు ఏదో పేరు చెప్పి. 2.5 సంవత్సరాలు ప్రతి మెంబర్ నష్టపోయాడు. సో రాబోయే 2 సంవత్సరాలు అలా జరగకూడదు, బాగా సర్వీస్ చేయాలి, వాళ్ళకి చాలా సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రకాష్ రాజు గారు చెప్పిన ఒక్కొక్క పాయింట్కి మాకు మనసుకి హత్తుకొని మేమందరం ఆయన వెంట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెళ్తూనే ఉన్నాము. మా దృష్టిలో ప్రకాష్ రాజు గారు ఎప్పుడు గెలిచారని అనుకుంటాను నేనైతే. సార్, ఆల్వేస్ యు ఆర్ ద విన్నర్, నో డౌట్ ఎట్ ఆల్. అయితే రకరకాల ఫీలింగ్లతో ఓడిపోయాం కాబట్టి ఈరోజు మాట్లాడట్లేదండి, కొంతమంది ఓడిపోయారని. జరిగిపోయిన ఎలక్షన్స్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, రిజైన్ చేయడానికి కారణాల్లో అది కూడా ఒక కారణం మాత్రమే. ఎలక్షన్స్ రోజున బెనర్జీ అన్న కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు రక్తం మరిగిపోయింది. కానీ అవతల తండ్రి లాంటి వ్యక్తి ఏం చేయగలను నేను? ఈ ఇండస్ట్రీలో మనము ఒకరికి ఎదురు మాట్లాడితే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం మేము, ఆల్రెడీ నాకు అనుభవం ఉంది. తప్పు చేయకుండా సరే ఎదురు మాట్లాడితే మనం వెనక్కి వెళ్తూ ఉంటాం. కొండని ఢీ కొట్టాలంటే అంత ఈజీ కాదు, వేల మందిలో ఒకరికి సాధ్యమవుతుంది. నేనున్నాను, నెక్స్ట్ నా పిల్లలు ఉన్నారు, ఇండస్ట్రీకి వస్తున్నారు, పనిచేస్తున్నారు అన్న ఒక భయం వదిలేశాం. కాంప్రమైజ్, లెక్కింపు స్టార్ట్ అయింది, బాగా జరుగుతుంది, చాలా న్యాయంగా జరుగుతుంది. 2-3 పదవులకు అయిపోయినాయి, మిగతా పక్కన పడేసి అవి అనౌన్స్ చేసేశారు. ఎక్కడ ప్రపంచంలో జరిగిన ఏ ఎలక్షన్ చరిత్రలో కూడా మీరు చూడలేదు, రాసుకోండి. సగం రిజల్ట్స్ చెప్పి ఆపడం అనేది ఎక్కడ జరగలేదు సార్. ఎందుకంటే ఈ ప్యానల్ మెజారిటీ వస్తుంది అక్కడ. ప్రకాష్ రాజు గారి ప్యానల్ ఈసీ ద్వారా, అన్నిటి ద్వారా చూస్తే అక్కడ 26లో మెజారిటీ ఉంటుంది. ఆపేశారు, చెయ్యం అనుకున్నాం, ఏం చేయలేం, చేతగాంతనం అనుకున్నాం, వదిలేశాం. అందరూ వెళ్ళిపోయారు, నేను అక్కడే ఉన్నాను మైసెల్ఫ్. అంత అనౌన్స్మెంట్ అయిపోయింది, ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడున్న మా ఈసీ మెంబర్స్, మిగతా బ్యాలెట్ పేపర్స్, పోస్టల్ బ్యాలెట్స్ ఆయన తీసుకెళ్తున్నారు సార్. అవి తీసుకెళ్తున్నారండి సార్, అవి నా ముందు ఇక్కడ లాక్ చేయండి సార్ బాక్స్లో, ప్లీజ్ సార్, ఇవి సీక్రెట్గా ఉండాలి, మీరు పట్టుకెళ్ళకూడదు అన్నాను. లేదండి నాకు రైట్ ఉంది, నేను తీసుకెళ్ళిపోతున్నాను అన్నారు. ఇది జరిగింది ఆ రోజు. ఒక్కడిని, మేమందరం ఒక కారులో వచ్చిన వాళ్ళం, మా వాళ్ళందరూ వెళ్ళిపోతే నేను నడుచుకుంటూ వెళ్ళానండి. నెక్స్ట్ ప్రభు అన్న కనపడితే అన్న కారులో నన్ను డ్రాప్ చేశాడు. ఆ రోజు నేను నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే ప్రభు అన్న రా తమ్ముడు అని సగం నుంచి అన్న డ్రాప్ చేశాడు నన్ను. ఇంత జరిగింది సార్, భరించాం సార్. ఓకే, కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయారు, మేము భయపడ్డట్టే ఆయన భయపడ్డాడు. కొంతమందికి మేము రెస్పెక్ట్ ఇచ్చినట్టే ఆయన రెస్పెక్ట్ ఇచ్చాడు, ఎదురు మాట్లాడలేకపోయాడని అడ్జస్ట్ అయిపోయాం. నిన్న మళ్ళీ తీసుకొచ్చి బ్యాలెట్స్ అన్నీ లెక్కేస్తున్నాం. శ్రీకాంత్ అన్న, నేను పైకి వెళ్ళాం. అట్నుంచి విష్ణు గారు, శ్రీనివాస్ అని ఇద్దరు వచ్చారు. లెక్కేస్తున్నప్పుడు చూసాము అన్నీ ఒకే టైప్లో ఉన్నాయి. ఇదేంటని చెప్పేసి శ్రీకాంత్ అన్న మేము క్వశ్చన్ చేశాం. అయితే మీరు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నామండి, హాఫ్ అన్ అవర్లో మీరు కంప్లైంట్ ఇస్తే ఓకే, లేకపోతే కంప్లైంట్ తర్వాత చల్లదు అన్నారు. ఇది కొత్త రూల్, ఇది ప్రపంచంలోనే అసలు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి సార్, ఇలాంటి రూల్స్ ఉంటాయి సొసైటీలో, అప్పటికప్పుడు వస్తుంటాయి. హాఫ్ అన్ అవర్లో కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే అది చల్లదు తర్వాత కంప్లైంట్ అన్నారు. సరే, శ్రీకాంత్ అన్న విష్ణు మాట్లాడుకుంటున్నారు ఈ విషయం గురించి. విష్ణు ఏమంటున్నాడంటే, శ్రీకాంత్ అన్న ప్రకాష్ రాజు గారి ముందు ఓపెన్ చేశాం ఈ పోస్టల్ బ్యాలెట్స్, వెరీ ట్రాన్స్పరెంట్ అని చెప్తుంటే నేను సార్ అని మాట్లాడితే విష్ణు ఇమ్మీడియట్గా ఏమై టాకింగ్ టు యూ నీతో మాట్లాడా అన్నాడు. ఓరి నీ అమ్మా, నేను ఏం చెప్తున్నా అసలు నాకు అర్థం కాలేదు. నాకున్న దానికి నేను ఇప్పుడు ఆ టైంలో నేను వేరే రకంగా రియాక్ట్ అయితే మళ్ళా పరువు ఇంకా పోతుంది, రచ్చ అయిపోతుంది, మన పరువు పోతుంది. తమ్ముడు లాంటి వాడు నాకు విష్ణు. ఇప్పుడు ప్రెసిడెంట్, నాకు నేను ప్రెసిడెంట్తో గొడవ పడ్డానంటే
ఎవడైనా నా మీదే ఊస్తాడు, అతను పై పదవిలో ఉన్నాడు కాబట్టి. అయిపోయింది, శ్రీకాంతంతో మాట్లాడాక ఇప్పుడు మాట్లాడచ్చు విష్ణు అన్నాను మాట. మీరు శ్రీకాంత్కి చెప్తున్న దాని గురించే నేను చెప్తున్నాను సార్. అన్నీ మీరు ప్రకాష్ రాజ్ గారి ముందే ఓపెన్ చేశారు, దాని గురించి శ్రీకాంత్ అన్న ప్రశ్నించలే, నేను ప్రశ్నించలే. ఇవి ఇంటికి తీసుకెళ్లారు సార్, వీటి గురించి అడుగుతున్నామని అడిగానండి. ఇది అతను వినలే వినలేదు. నేను అడుగుతుంది ఈ ఈసీ మెంబర్స్వి ఇంటికి తీసుకెళ్లారు కదా, ఇవి ట్రాన్స్పరెంట్ కాదు అన్నాం. సరే అయిపోయింది అన్న, మేము మాట్లాడుకున్నాం. ఎలక్షన్ ఆఫీసర్ ఒకటే అన్నాడు, శ్రీకాంత్ మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే టోటల్ ఎలక్షన్స్ క్యాన్సిల్ అవుతాయి, కోర్టుకి వెళ్తాం, తర్వాత మళ్ళీ ఎప్పటికోసో తెలియదు. మాట్లాడుకున్నాం, ఇప్పటికే మనం అందరం ఇండస్ట్రీలో అందరం అన్నదమ్ములం, కుటుంబం అనుకున్నాం, చాలా పరువు పోగొట్టుకున్నాం, మళ్ళా కోర్టు దాకా వెళ్ళి ఓడిపోయారు కాబట్టి వెళ్ళారు అనిపించుకోవడం, లేకపోతే ఇంకోటి 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 రచ్చ, మన కుటుంబ మర్యాద మనమే పోగొట్టుకోవడం ఏదని ఒక మంచిగా ఆలోచించి వదిలేయండి, అయిపోయింది కదా అనుకున్నాం. దీని తర్వాత నిన్న అందరం కలిసాం, గెలిచిన వాళ్ళం టీం, ఇలా ఒక్కొక్కరి అనుభవాల్ని పంచుకున్నాం సార్. పంచుకున్న తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు రిపీట్ యాజ్ ఇట్ ఈస్గా, లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో జరిగింది, రిపీట్ అవ్వబోతోంది. ఇలా మాట్లాడితే నేను ఈరోజు ఊరుకున్నాను, రేపు ఊరుకోను. ఇంకొక విషయం చెప్తున్నా సార్. తర్వాత విష్ణు గారిని పక్కకి పిలిచి, బ్రదర్ విష్ణు, మీరు ఇందాక నేను అడిగినప్పుడు నేను ఒకవేళ మధ్యలో మాట్లాడుంటే ఒక నిమిషం అని మీరు అంటే చాలన్నా, నేను ఆగిపోతాను. మీరు ఇలా ఫింగర్ ఆఫ్ చేస్తే నేను తీసుకోలేను, కలిసి పనిచేయాలి మనం. నేను ఈసీలో ఉన్నాను, మీరు ఈసీలో ఉన్నారంటే ఇట్స్ ఓకే బ్రదర్, ఇట్స్ ఓకే బ్రదర్ అన్నారు. ఇది జరిగింది, మీరు అడగొచ్చు విష్ణు గారు. సో ఇలా నేను ప్రశ్నిస్తే గొడవలు అయ్యి పనులు ఆగిపోతాయని మాకు అర్థమవుతుంది. ప్రశ్నించకుండా ఉండడం మగవాడిగా పుట్టినందుకు నా వల్ల అయితే కాదు. ఇక మిగతా విషయాలు నాకు తెలియదు, కానీ నేనైతే నిలబడతాను, తప్పు జరుగుతుంటే ప్రశ్నిస్తాను, రైట్ చేస్తే సల్యూట్ చేస్తాను. సో ఇలా ప్రశ్నించినప్పుడు అవతల వాళ్ళ మాట వినడమే ఇష్టం లేనప్పుడు ఏ పని జరగదు, 100% జరగదు, కొట్లాట్లో వెళ్ళిపోతుంది, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. సో మా క్యాప్టెన్తో కానీ మా టీంతో కానీ డిస్కస్ చేసినప్పుడు మనం ఇక్కడికి వచ్చిన మెయిన్ మోటో ఏంటి, మనకేదో పదవి కావాలి, ఒక పోస్ట్ కావాలి కాదు, సర్వీస్ చేద్దాం, ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు ఆయన అడుగుజాడల్లో వెళ్దాం అనుకొని వచ్చాం కాబట్టి అదే దృష్టిని పెట్టుకొని అదే ఆలోచనని మనసులో పెట్టుకొని మా మెంబర్స్కి ఎలా మంచి చేయగలం, మాకు ఓట్లు వేసిన వాళ్ళకి కానీ వేయని వాళ్ళకి కానీ మా మెంబర్స్కి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి మనం చేయగలిగిన మంచి ఏంటి అంటే, పనులు జరగాలి, సేవా కార్యక్రమాలు జరగాలి, వాళ్ళకి సహాయం అందాలి. అది ఎలా అందుద్ది అంటే, గొడవలు లేకుండా ఒక ప్యానల్ కరెక్ట్గా పనిచేస్తే వెళ్తుంది. దీనికి ఏం చేయగలం మనం, పాజిటివ్గా మన సోదరులు విష్ణు గారికి వాళ్ళ ప్యానల్కి ఛాన్స్ ఇద్దాం అని అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది సార్, చాలా పాజిటివ్గా అనిపించింది. రేపు పొద్దున ఎవరం కొట్టుకోవాల్సిన అవసరం లేదు, రచ్చకెళ్లాల్సిన అవసరం లేదు, మాకు కావాల్సిన మా మూవీ ఆర్టిసేషన్ మెంబర్స్ అందరికీ మంచి జరుగుతుంది. సో అందుకని అందరం కలిసి యునైటెడ్గా ఈ డెసిషన్ తీసుకున్నాం. సో ఇప్పుడు మేము ఏం చెప్పినా కూడా ఓహో వీళ్ళు వెనక్కి వెళ్ళారు కాబట్టి చెప్పినట్టు ఉంటుంది, అది సహజం. బట్ అది కాదు, ఇక్కడ ముందు జరగబోయే దాని గురించి మాత్రమే ఇప్పుడు చెప్తున్నాం మేము. ముందు జరగబోయేది మంచి జరగాలి, పాజిటివ్గా వెళ్ళాలి, బాగా పనిచేయాలి. విష్ణు గారు, బ్రదర్, మీరు చాలా బాగా చేస్తున్నారు. ఒకటి నిజంగా చెప్తున్నానండి, ఎలక్షన్స్ రోజు మాత్రం మంచు మనోజ్ కుమార్ అండ్ మంచు విష్ణు లేకపోతే మీరు చూసిన రచ్చ ఇంతకు ముందు ఆఫ్ట్రాల్ అయ్యేది సార్. హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్, థ్యాంక్స్ బ్రదర్, మీరు చాలా కంట్రోల్ చేశారు. మనోజ్ లేకపోతే కొట్టుకొని చచ్చేవాళ్ళు ఆ రోజు. ఆవేశాలు చాలా చాలా సూపర్ తమ్ముడు, మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి. మన పర భేదం లేకుండా చేశాడు ఆ రోజు మాత్రం మనోజ్. మనోజ్ లేకపోతే చాలు. అండ్ విష్ణు కూడా చాలా వరకు కంట్రోల్ చేశాడు. ఆయన మాట్లాడే బూతులు అసలు ఎలాంటి, నా జీవితంలో వినలేదండి. ఈయన కాబట్టి ఊరుకున్నాడేమో దేవుడిదేవల్ల, కానీ నా వల్ల అయితే కాదు అన్న. మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. కంట్రోల్ అంటే మన కోసం, అందరి కోసం అవ్వద్దనే. ఆయనకి నాకున్నంత కోపం లేదని కాదు, చాలా ఓపిక, పేషెన్స్. ప్రకాష్ రాజ్ గారి మీద కోపం వచ్చింది నాకు, ఏంటి సార్ అని. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, మీరు చేసిందే కరెక్ట్, నేను నా ఆలోచనే తప్పు. నేను అలా చేస్తుంటే ఇంకా చండాలం అయ్యేది అక్కడ. అందరికీ ఉంది, తప్పని తెలుస్తున్నా ఎదిరించలేని పరిస్థితి. బికాజ్ నా ఏజోడైతే ఓకే, అక్కడ ఉంది తండ్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం వెళ్ళి ఏం గొడవ పడతామండి. నాకైతే పర్సనల్గా ఈ ఎలక్షన్స్లో విష్ణు గారు పోటీ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు సార్, మోహన్ బాబు గారు పోటీ చేసినట్టే అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. అసలు నాకు విష్ణు గారు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నట్టు అనిపించలే. మోహన్ బాబు గారు, నరేష్ గారు, వీళ్ళిద్దరు పోటీ చేస్తుంటే పాపం మన మనోజు విష్ణు వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నట్టుగా అనిపించింది. అంత రచ్చ, అంత రభస, హ్యాట్స్ ఆఫ్.
ఇదంతా కూడా ప్రెసిడెంట్గా గెలవడానికి, వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఇంత కష్టపడ్డారని నేను నమ్ముతున్నాను. ఇంత ఫైట్ చేశారు, ఇంతమందిని బూతులు తిట్టారని నేను నమ్ముతున్నాను. నా మెంబర్స్కి, నా తోటి మెంబర్స్కి సేవ చేయడానికే వాళ్ళు ఇంత చేశారని నమ్ముతున్నాను. ఆ సేవలు వాళ్ళకి కరెక్ట్గా అందడం కోసం మొత్తం మీ ప్యానెల్ పనిచేయండి సార్. మేమందరం రిజైన్ చేస్తున్నాం, బట్ మేము మా పదవులకి మాత్రమే రిజైన్ చేస్తున్నాం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మాత్రం కాదు. క్లియర్గా చెప్తున్నాం, ఈసీ మెంబర్స్గా మాత్రం, ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి మాత్రమే మేమందరం వెళ్ళిపోతున్నాం పదవుల నుంచి. ప్రతి విషయం మీకు ఇంత టైమా, 6 నెలలు 3 నెలలు చూస్తాం, 3 నెలల్లో ఏం చేశారు, 6 నెలల్లో ఏం చేశారు. చూడకపోతే నన్ను గెలిపించిన 319 మంది తరపున డెఫినెట్గా ప్రశ్నిస్తాను నేను, ఎందుకు చేయలేదని అడుగుతాను. ఫస్ట్ టైం ఇన్ మా హిస్టరీ వీఆర్ టేకింగ్, విన్ అయ్యి కూడా మేము తీసుకుంటున్న పొజిషన్ ఈ వరల్డ్లోనే ఎక్కడా లేదు. విన్ అయ్యి మేము ఆ పొజిషన్ తీసుకుంటున్నాం, మీకు పొజిషన్ ఇస్తున్నాం. డూ ద యాక్షన్, డూ ద నీడ్స్, అందించండి అందరికీ, మేము అపోజిషన్లో ఉంటాం, వీఆర్ దేర్ విత్ యూ. మనకి అసెంబ్లీలో లాగా ఇక్కడ లేదు, అంతకంటే బాగా పెద్దగా జరిగిన ఎలక్షన్స్ మాత్రం జరగడానికి అసెంబ్లీ కంటే ఘోరంగా జరిగినాయి. మన అసెంబ్లీలో లాగా ఇక్కడ ఓడిపోయిన అంటే రెండో వర్గం ఒకలాగా కూర్చోవడం అలా లేదు, అందరు కలిసి పనిచేయాలి ఇక్కడ. సో అలా చేయలేం కాబట్టి అలా భయం వేసి, అంటే వాళ్ళకి భయపడి వెనకెళ్ళమని కాకుండా మెంబర్స్కి ఏది వెల్ఫేర్గా ఉంటుంది అనేది ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం అందరం కలిసి. సో దయచేసి విష్ణుబాబు, మీరు బాగా చేయగలరు, మీకు కమాండ్ ఉంది, నేను చూశాను, ఒక్క పదంతోనే మీ కమాండ్ చూశాను. మీరు ఆ కమాండ్ తోటి మన మా మెంబర్స్ అందరికి కూడా మీరు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసి వాళ్ళందరికీ మంచి జరిగేలా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మేము మెంబర్స్గా లేకపోయినా, మేము ఇప్పుడు ఈసీ మెంబర్స్గా లేకపోయినా అలాంటి పనికి మీరు పిలిస్తే మేము సర్వెంట్స్ లాగా వచ్చి పనిచేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మెంబర్స్ కోసం మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తూ పిలవండి, వస్తాం, పనిచేస్తాం, నో డౌట్. కానీ కలెక్టివ్గా మీరు డెసిషన్ తీసుకోవడానికి మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం. మేముంటే కలెక్టివ్గా డెసిషన్ తీసుకోవడం కష్టం.